టీడీపీ సీనియర్ నేత కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. రాధాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయనను పరామర్శించేందుకు నగరంలో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు వంగవీటి రాధ కుటుంబం సభ్యులకు చెప్పడంతో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెంటనే హుటాహుటున ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధను చేర్చారు. వెంటనే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రాధకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వంగవీటి రాధను ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో కూడిన కూటమి విజయం వంగవీటి రాధ విస్తృతంగా ప్రచారం చేశారు. అంతకు ముందు ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు. కూటమి సర్కారు నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన గురయ్యారు. అయితే ప్రమాదం లేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాధ ఆరోగ్యంపై కూటమితో పాటు అన్ని పార్టీల నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. Thank you.